Hi friends, welcome to Vyoma Daily. Geographical indication. Iti vala geographical indication anedi vartallo nilchindi. Geographical indication. Bhaugolika gurtimpu antaru telugulo. Geographical indication leda GI tag vishayamlo moodu kotta items kotta rakamaina varieties geographical identification tag ni pondayi. Avento telusukune mundu మీకు అందరికీ తెలుసు ఈ లాక్డౌన్ పీరియడ్ లో గ్రూప్ 2 పైన ఆఫర్స్ అనేవి ఇవ్వడం జరిగింది 70% ఆఫ్ మరియు ఎక్స్ట్రా వాలిడిటీ 1 ఇయర్ వరకు ఇవ్వడం జరిగింది అన్ని ప్యాకేజీల పైన అన్ని సబ్జెక్ట్స్ పైన ఆఫర్ అనేది ఉంది సో ఆ యొక్క ఆఫర్ మే 3rd రేపటితో ముగుస్తుంది కావున అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని ఆశిస్తున్నాము సో ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే జియోగ్రఫికల్ ఇండికేషన్ జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అనేది ఇటివల మూడు ప్రొడక్ట్స్ జిఐ ట్యాగ్ పొందాయి అదేంటంటే ब्लैक राइस वैरायटी, ब्लैक राइस वैरायटी, चक हाव अंटर, चक हाव, ये राइस नी, ब्लैक राइस वैरायटी, ये प्रांतान संबंधित नाटे मणिपुर, मणिपुर राष्ट्रानि संबंधित ना, ब्लैक राइस की इटी वाला मई फर्स्ट तेरी ना, जीआई टैग ने वर्णन करी ने, दिन तो पाटू, कोविल पट्टी, कड़ाले मिठाई अने ओक स्वीट मनं पल्लीपट्टी अंटामु अदि तमिलनाडु प्रांतानिकि संबंधिंचि तमिलनाडुकु संबंधिंचि ई प्रोडक्ट की कूडा इटीवल जीआई टैग अनेदि इव्वडं जरिगिंदि अंड नेक्स्ट इंकोकटि मोस्ट इंपारटेंट गोरख्पूर् टेर्राकोटा बोम्मलकि गोरख्पूर् टेर्राकोटा బొమ్మలకి కూడా జిఐ ట్యాగ్ అనేది ఇవ్వడం జరిగింది యూపీ ప్రాంతం ఇది యూపీ రాష్ట్రానికి సంబంధించి అలా జియోగ్రఫికల్ ఐడెంటిఫికేషన్ జియోగ్రఫికల్ ఇండికేషన్ ఈ జిఐ ట్యాగ్ అనేది ఇటీవల మూడు వస్తువులకి మూడు ప్రొడక్ట్స్ కి జిఐ ట్యాగ్ అనేది ఇవ్వడం జరిగింది సో ఈ టాపిక్ లో మనం ఏం నేర్చుకోవాలంటే అసలు జిఐ ట్యాగ్ అంటే ఏంటి కొన్ని ప్రొడక్ట్స్ కి జిఐ ట్యాగ్ అనేది ఇస్తే వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అసలు జిఐ ట్యాగ్ ఎవరిస్తారు ఇండియాలో ఎవరిస్తారు వాళ్ళో ఎవరిస్తారు ఇదంతా నేర్చుకుందాం దాంతో పాటు వీక్షకులకు ఒక ప్రశ్న ఏంటంటే భారతదేశంలో మొట్టమొదట జిఐ ట్యాగ్ పొందిన ప్రొడక్ట్ ఏంటి మీరు కామెంట్ బాక్స్ లో ఆన్సర్ రాయండి ఈ వీడియో అయ్యే లోపల మీకు ఆన్సర్ చెప్తాను సో జిఐ ట్యాగ్ లేదా జియోగ్రఫికల్ ఇండికేషన్ ఈ జియోగ్రఫికల్ ఇండికేషన్ అనేది ఇటీవల మూడు ప్రొడక్ట్స్ కి ఇవ్వడం జరిగిందని చెప్పాను అందులో ఒక్కొక్క ప్రొడక్ట్ మనం నేర్చుకుందాము అసలు జియోగ్రఫికల్ ఇండికేషన్ ఇస్తే అడ్వాంటేజ్ ఏంటంటే అసలు జిఐ ట్యాగ్ యొక్క బెనిఫిట్ ఏంటంటే ఒక ప్రాంతంలో గాని ఒక రాష్ట్రంలో గాని ఒక ప్రాంతంలో గాని ఒక రాష్ట్రంలో గాని ఒక భౌగోళిక ప్రాంతంలో ఇండియాలో ఏదైనా ఒక భౌగోళిక ప్రాంతంలో ఆ భౌగోళిక ప్రాంతం పేరు మీద జియోగ్రఫికల్ అంటే భౌగోళిక ప్రాంతం పేరు మీద ఒక పేరు అనేది ఇస్తారు ఎగ్జాంపుల్ మనకు తెలుసు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో కొన్ని ఫేమస్ ఉంటాయి పోచంపల్లి ఇక్కత్ అంటారు పోచంపల్లి ఇక్కత్ నిర్మల్ చెక్క బొమ్మలు అంటారు అదే ఆంధ్రప్రదేశ్ కెళ్ళారు అనుకోండి మీరు శ్రీకాళహస్తి కలంకారి అంటారు కొండపల్లి బొమ్మలు అంటారు అలా కొండపల్లి బొమ్మలు అంటే మీనింగ్ ఏంటి ఆ ప్రాంతం పేరుతో పిలిస్తే ఆ వస్తువుకి స్పెషల్ ఐడెంటిఫికేషన్ ఉంటుంది ప్రత్యేక గుర్తింపు ఉంటుంది అంటే ఆ ప్రాంతంలో ఉత్పత్తి జరుగుతున్న వస్తువులకి ఒక డిమాండ్ అనేది ఉంటుంది ఒక ప్రాధాన్యత అనేది ఉంటుంది అంటే ఆటోమేటిక్ గా పేరుతో ఏముంటుంది యూనిక్నెస్ ఆ ప్రాంతంలో మాత్రమే అది ఒక యూనిక్ గా ఉంటుంది వేరే ప్రాంతం వారు గానివండి వేరే వ్యక్తి గాని వేరే సంస్థ గాని ఆ పేరుతో ఎగ్జాంపుల్ నేను చెప్పాను నిర్మల్ చెక్క బొమ్మలు అని చెప్పాను ఆ నిర్మల్ చెక్క బొమ్మలు కరీంనగర్ లో తయారవుతాయి అని చెప్పాను అనుకోండి ఎవరు కూడా తయారు చేయకూడదు అలా నిర్మల్ చెక్క బొమ్మలు ఆ ప్రాంతంలో తయారు చేసే వాటికే ప్రత్యేకత ఉంటాయి అలా జియోగ్రఫికల్ ఇండికేషన్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఒక ప్రాంతంలో ఉండే అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ కాని అంటే వ్యాపారపరమైన ప్రొడక్ట్స్ కానివ్వండి లేదా చేతితో చేసిన చేతి వృత్తులకు సంబంధించిన వస్తువులకు గాని లేదా నేచురల్ గా సహజ సిద్ధంగా ఒక ప్రాంతంలో కొన్ని దొరికే వస్తువులు ఉంటాయి ఒక ప్రాంతంలో మాత్రమే దొరుకుతాయి అలా సహజ సిద్ధంగా కొన్ని ప్రాంతంలో ఉండే వస్తువులకు గాని జియోగ్రఫికల్ ఇండికేషన్ అనే ఒక ట్యాగ్ ఇవ్వడం జరుగుతుంది అలా ఆ ప్రాంతం పేరుతో పిలవడం జరుగుతుంది అలా ఆ ప్రాంతానికి మాత్రమే ప్రత్యేకత వాటికి దేశం మొత్తం ప్రపంచంలో కూడా చాలా ప్రాముఖ్యత ఉంటుందన్నాడు సో అలా ఆ ప్రాంతానికి సంబంధించి కమర్షియల్ యాక్టివిటీ ప్రదనే కానివ్వండి ఏ రకంగా అయినా కూడా ఆ ప్రాంతానికి ఒక యూనిక్నెస్ అనేది ఉంటుంది ఆ ప్రోడక్ట్ విషయంలోనే
ఏ ప్రోడక్ట్ అయితే ఏ ప్రాంతం పేరుతో పిలుస్తున్నో ఆ ప్రోడక్ట్ విషయంలో ప్రత్యేకత ఉంటుంది. అలా జియోగ్రఫికల్ ఇండికేషన్ అనే గుర్తింపుని ఇటీవల మూడు ప్రోడక్ట్స్ కి ఇవ్వడం జరిగింది. జస్ట్ రీసెంట్ 2 డేస్ బ్యాక్ ఒకటి బ్లాక్ రైస్ వెరైటీ, బ్లాక్ రైస్ వెరైటీ ఆఫ్ మణిపూర్, మణిపూర్ రాష్ట్రం అంటే ఇప్పుడు మీనింగ్ ఏంటన్నట్టు ఈ మణిపూర్ రాష్ట్రంలో ఉండే బ్లాక్ రైస్ చఖౌ అంటారు. చఖౌ ఈ మణిపూర్ లో ఉండే చఖౌ రైస్ లేదా బ్లాక్ రైస్ కి స్పెషాలిటీ ఏంటి, దీనికి ఒక ప్రత్యేకత ఉంటుంది. మణిపూర్ బ్లాక్ రైస్ అంటే ఇండియా మొత్తం వరల్డ్ లో కూడా ఫేమస్ అనేది ఉంటుంది. అంటే ఈ ప్రాంతం యొక్క యూనిక్నెస్ అది, ఇక్కడ మాత్రమే ఈ పేరుతో ప్రొడ్యూస్ చేయాలి. ఇక సో ఇటీవల దీన్ని గుర్తించారు బ్లాక్ రైస్ ని. అవి ఏంటంటే మణిపూర్ లో పండుగల సమయంలో కానివ్వండి, ప్రత్యేక ఆరోగ్యపరమైన విషయాల్లో కానివ్వండి, ఈ బ్లాక్ రైస్ ని ఆ మణిపూర్ ప్రజలు తినడం జరుగుతుంది. ఈ బ్లాక్ రైస్ యొక్క స్పెషాలిటీ ఇంకోటి ఏంటంటే వీటి యొక్క వెయిట్ అనేది ఎక్కువగా ఉంటుంది. వెయిట్ నార్మల్ రైస్ తో కంపేర్ చేస్తే బ్లాక్ రైస్ ఏదైతే ఉంటుందో మణిపూర్ లో ప్రొడ్యూస్ చేసింది వెయిట్ అనేది ఎక్కువగా ఉంటుంది, బరువు అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ బరువు ఎందుకు అంటే బ్లాక్ పిగ్మెంట్ కానివ్వండి, కొంచెం వాటికి వెయిట్ అనేది దాని మాస్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకొకటి ఏంటంటే ఈ బ్లాక్ రైస్ వెరైటీకి అసలు ఆ రైస్ బ్లాక్ కలర్ ఎందుకు ఉంటుంది అంటాడు, అందులో ఉండే ఒక పిగ్మెంట్ ఏంటంటే యాంతోసయనిన్. యాంతోసయనిన్ మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. యాంతోసయనిన్ పిగ్మెంట్ ఉంటే ఏంటంటే ఒక వస్తువుకి కానీ ఒక ప్రోడక్ట్ ఒక పదార్థానికి కలర్ పిగ్మెంట్ అనేది వస్తుంది, అది రెడ్ కలర్ కానీ బ్లాక్ కలర్ కానీ ఉంటుంది. అలా యాంతోసయనిన్ పిగ్మెంట్ ఉండడం వల్ల ఈ బ్లాక్ రైస్ కి బ్లాక్ కలర్ అనేది ఉంటుంది. అలా బ్లాక్ రైస్ వెరైటీ అనేది ఇటీవల వార్తలు నిలిచింది. అలా ఐరన్ కాంటెంట్ ఎక్కువగా ఉంటుంది, చాలా పౌష్టిక ఆహారం అని చెప్పేసి ఇది వార్తలు నిలిచింది. దీనికి ఇటీవల జిఐ ట్యాగ్ అనేది ఇవ్వడం జరిగింది, జిఐ ట్యాగ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ లాస్ట్ ఇయర్ 2018-19 మధ్యలో ఇంకొక ప్రోడక్ట్ కూడా బ్లాక్ కి సంబంధించి ఒకటి వార్తలు నిలిచింది, అదేంటంటే కడక్నాథ్ కోడి. కడక్నాథ్ కోడి, కడక్నాథ్ కోడి, కడక్ మీన్స్ బ్లాక్, ఎవ్రీథింగ్ బ్లాక్ గా ఉంటుంది. ఆ కోడిలో ఉండే బ్లడ్ నుండి ప్రతి ఒక్కటి బ్లాక్ ఉంటుంది, ఐరన్ కాంటెంట్ ఎక్కువ ఉంటుంది, జీరో కొలెస్ట్రాల్ అని చెప్పేసి. కడక్నాథ్ కోడి ఏ రాష్ట్రానికి సంబంధించి జిఐ ట్యాగ్ పొందింది అంటారు, మధ్యప్రదేశ్ మరియు ఛత్తీస్గఢ్ రెండు రాష్ట్రాల మధ్యలో కడక్నాథ్ విషయంలో కడక్నాథ్ కోడి మాకు ఇవ్వాలి, జియోగ్రఫికల్ ఇండికేషన్ మాకు ఇవ్వాలి అని రెండు రాష్ట్రాలు ఒక యుద్ధ వాతావరణం నెలకొన్నాయి. ఎందుకంటే ఈ కోడి మా ప్రాంతానికి చెందింది అని ఉన్నారు, కానీ వాస్తవానికి ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఏర్పడిందే మధ్యప్రదేశ్ నుండి. అలా 1970s ఆ టైంలో కడక్నాథ్ కోడి అనేది ఒక గిరిజనులు పెంచుకున్న కోడి, తర్వాత ఛత్తీస్గఢ్ ప్రాంతంలో వాటి పాపులేషన్ ఎక్కువ ఉందికోలేదు, కానీ జియోగ్రఫికల్ ఇండికేషన్ ఎవరికి ఇచ్చారు అంటారు, మధ్యప్రదేశ్ కి కడక్నాథ్ కోడి విషయంలో జియోగ్రఫికల్ ఐడెంటిఫికేషన్ ఉంటుంది. అదా జియోగ్రఫికల్ ఇండికేషన్ ఉంటే ఏదైతే ప్రోడక్ట్ ఉంటుందో ఈ ప్రాంతానికి సంబంధించి ప్రత్యేకతగా ఉంటుంది. అలా బ్లాక్ వచ్చింది కాబట్టి ఒకటి లింక్ చేస్తాను. సో ఇటీవల అయింది ఒక ప్రోడక్ట్ బ్లాక్ రైస్ వెరైటీ ఆఫ్ మణిపూర్ వార్తలు నిలిచింది, దానికి జియోగ్రఫికల్ ఇండికేషన్ భౌగోళిక గుర్తింపు అనేది ఇచ్చారు. మణిపూర్ నుండి వచ్చే బ్లాక్ రైస్ చాలా స్పెషల్ అన్నట్టు. అండ్ సెకండ్ కోవిల్ పట్టి కడలై, కడలై మిఠాయి. కోవిల్ పట్టి కడలై మిఠాయి అంటే ఏంటంటే ఇది ఒక పల్లిపట్టి, కామన్గా మనం పల్లిపట్టి అనేది ఉంటుంది. పల్లిపట్టి ఏం చేస్తాం, పీనట్స్ ఉంటాయి, గ్రౌండ్ నట్ ఏదైతే ఉంటుందో వేరుశనగలు ఉంటాయి కదా, ఆ వేరుశనలతో చేసిన పల్లిపట్టి మరి అంతటా చేస్తారు కదా, దీనికేంటి స్పెషల్ అంటారు. సో కోయిల్పట్టి కడలై పల్లిపట్టి ఏదైతే ఉంటుందో స్పెషల్గా గ్రౌండ్ నట్ తోటే చేస్తారు, అండ్ జాగరి బెల్లంతో చేస్తారు. కానీ ఇందులో వాడే వాటర్ ఇంపార్టెంట్. తమిర భరణి అనే ఒక రివర్ ఉంటుంది. తమిర భరణి ఏ రాష్ట్రంలో ఉంటుంది, ఇటీవల వార్త నిలిచి దీనికి క్వశ్చన్ అడుగుతారు. తమిర భరణి అనే ఒక రివర్ వాటర్ ని ఈ జాగ్రి ప్లస్ ఈ ఏదైతే ఉంటుంది పల్లిపట్టి తయారు చేయడానికి వాడతారు. అలా తమిళనాడు రాష్ట్రానికి చెందిన కోవల్పట్టి కడలై మిఠాయి అనేది ఇటీవల వార్తలు నిలిచిన ఒక పల్లిపట్టి, అండ్ జిఐ ట్యాగ్ అనేది దీనికి ఇచ్చారు. స్పెషల్ టేస్ట్ అనేది ఉంటుంది, మన దగ్గర ఉండే పల్లిపట్టి ఏదైతే ఉంటుందో దాంతో పోలిస్తే ఇది స్పెషల్ టేస్ట్ అనేది ఉంటుంది. అండ్ ఇంకొకటి ఇందులో వాడే వాటర్ గురించి క్వశ్చన్స్ అడగవచ్చు, అది ఏ రివర్ నుండి తెచ్చిన వాటర్, ఆ రివర్ నుండి మాత్రమే వాడతారు, ఆ వాటర్ని మాత్రమే వాడతారు, అందుకే దీనికి ఒక స్పెషాలిటీ అనేది ఉంటుంది. అది తమిర భరణి అనే రివర్. తమిర భరణి ఏ రాష్ట్రంలో ఉంటుంది అని కాంపిటేటివ్ ఎగ్జామ్ లో బిట్ ఖచ్చితంగా అడుగుతారు, ఎందుకంటే వార్తలో నిలిచిన రివర్ కాబట్టి. ఇది తమిర భరణి తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి ఇది జిఐ ట్యాగ్ అనేది పొందడం జరిగింది. అండ్ నెక్స్ట్ థర్డ్ ప్రోడక్ట్, ఈ మూడింటికి ఒకేసారి ఇచ్చారు. ఈ మూడవ ప్రోడక్ట్ జస్ట్ రీసెంట్ జియోగ్రఫికల్ ఇండికేషన్ పొందింది ఏంటి అంటే గోరఖ్పూర్ టెర్రాకోటా. గోరఖ్పూర్ టెర్రాకోటా,
టెర్రకోటా అంటే ఏంటంటే క్లే, దాదాపు ఏంటంటే కాల్చిన మట్టి ఉంటుంది, సన్న మట్టి కాలుస్తారు, అలా కాల్చి సెరామిక్ లాగా తయారు చేసి బొమ్మలను తయారు చేస్తారు. ఆ బొమ్మలు ఏమైతే ఉంటారో టెర్రకోటా బొమ్మలు అంటారు. మీరు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సింధు నాగరికతైన టెర్రకోట రెప్లికా ఆఫ్ బీస్ట్ అని అవి ఇవని చెప్పేసి దొరుకుతాయి చూడండి. అలా కొన్ని బొమ్మలు ఏవైతే ఉంటాయో, టెర్రకోట అంటే ఏంటంటే మట్టి రకానికి సంబంధించింది, కాల్చిన మట్టి, ఎర్రటి మట్టి, బ్రౌనిష్ కలర్ అనేది ఉంటుంది. ఆ బ్రౌనిష్ కలర్ క్లేతో తయారు చేసిన బొమ్మలు గోరఖ్పూర్ యూపీ రాష్ట్రానికి సంబంధించి, యూపీ భారత్ అనే ఏరియాలో టెర్రకోట ఏవైతే ఉంటాయో బొమ్మలని గోరఖ్పూర్ ప్రాంతం చెందిన ఆ ప్రత్యేకత ఉంటుందని, వాటికి కూడా ఇటీవల కాలంలో జాగ్రఫికల్ ఇండికేషన్ అనే ఒక గుర్తింపు అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీకు అర్థమైంది ఏంటి, ఒక ప్రోడక్ట్కి ఒక వస్తువుకి అట్లా అని చెప్పేసి ఇందాక చెప్పాను, టెర్రకోట బొమ్మలు అనేవి ఎక్కడ తయారు కావా అంటే తయారవుతాయి, తెలంగాణలో తయారైతే, ఆంధ్రప్రదేశ్లో తయారవుతాయి, అంతటి తయారవుతాయి. కానీ ఈ ప్రాంతంలో తయారయ్యే బొమ్మలు విశిష్టమైనవి, చాలా ప్రత్యేకంగా ఉంటాయి, వాటికి ఆ పేరుతోటే గుర్తింపు. గోరఖ్పూర్ టెర్రకోట అంటే కళ్ళు మూసుకునే ఎవరైనా కూడా ఒక యూనిక్నెస్ అనేది గుర్తొస్తుంది. అలా ఆ ప్రాంతం యొక్క ప్రతిష్టతను పెంచుతుంది, ఆ ప్రాంతం యొక్క ఆర్థిక పరంగా అభివృద్ధి చెందడానికి తోడ్పడుతుంది. జాగ్రఫికల్ ఇండికేషన్ అనేది ఆ ప్రాంతం భారతదేశంలో ఒక యూనిక్నెస్, ఒక ప్రోడక్ట్ విషయంలో స్పెషల్ అని చెప్పేసి ఉంటుంది. అలా కొన్ని ప్రోడక్ట్స్ ఒక్కొక్క రాష్ట్రానికి, ఒక్కొక్క ఏరియాకి సంబంధించి జాగ్రఫికల్ ఇండికేషన్ అనేది ఉంటుంది. వాటి నుండి క్వశ్చన్స్ దాదాపు 600 పైన ప్రోడక్ట్స్ ఇండియాలో జాగ్రఫికల్ ఇండికేషన్ ఉంటాయి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక అని. ఇంకో క్వశ్చన్ ఏంటంటే, భారతదేశంలో ఏ రాష్ట్ర వస్తువులకి, ఏ రాష్ట్రానికి అత్యధికంగా జిఐ ట్యాగ్స్ ఉన్నాయి అంటారు. జిఐ ట్యాగ్స్ ఫస్ట్ కర్ణాటక, సెకండ్ వెస్ట్ బెంగాల్, ఈ రెండు రాష్ట్రాలలోని ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయి వాటికి అత్యధికంగా జిఐ ట్యాగ్స్ ఉంటాయి. సో కర్ణాటకలో అత్యధికంగా ఉన్నాయి ప్రస్తుతానికి. సో అవి చూసుకోండి. రీసెంట్గా ఏప్రిల్ 30 అండ్ మే 1 రోజు వార్తలు నిలిచిన ప్రోడక్ట్స్ ఏవంటే ఈ మూడింటికి కొత్తగా వార్తలు నిలిచినాయి. లాస్ట్ ఇయర్ ఏంటి, అల్ఫోన్సో మ్యాంగో అంటారు, మహారాష్ట్రకి జాగ్రఫికల్ ఇండికేషన్ అనేది ఇచ్చింది. మహారాష్ట్ర ప్రాంతంలో అల్ఫోన్సో మ్యాంగో అనేది ఇంపార్టెంట్ అని చెప్పేసి. మీకు వెస్ట్ బెంగాల్ ప్రాంతంకి వెళ్ళారనుకోండి, ఏముంటుంది ఎక్కువగా, మీకు రసగుల్లా అంటారు, వెస్ట్ బెంగాల్ రసగుల్లా అంటారు. అలా ఒక్కొక్క ప్రాంతానికి సంబంధించి స్వీట్ కానీ, ఒక వస్తువు కానీ, అగ్రికల్చర్ వెరైటీ రైస్ లాంటిది కానివ్వండి, ఒక చేతి వృత్తులతో చేసే వస్తువులకు కానీ జాగ్రఫికల్ ఇండికేషన్ ఇస్తే ఏమవుతుందంటే, ఆ ప్రాంతం యొక్క ప్రతిష్టత, ఆ ప్రాంతం యొక్క పేరు మీద, జాగ్రఫికల్ పేరు మీదనే ఒక ప్రత్యేకత అనేది సంతరించుకోవడం జరుగుతుంది. అలా జాగ్రఫికల్ ఇండికేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్, ఎగ్జామ్లో ఒక బిట్ వస్తుంది. వార్తలు నిలిచిన వస్తువులు చూసుకోండి, అన్ని చూసుకోకండి, లేదంటే తెలంగాణ రాష్ట్రం కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సంబంధించి ఒక 10 ఉంటాయనుకోండి, అవి చదువుకోండి, ఏ దీనికి ఉంది దేనికి లేదని చెప్పేసి అడగవచ్చు. మరి జాగ్రఫికల్ ఇండికేషన్ గుర్తించేది ఎవరు అంటారు, దానికి సంబంధించిన ఒక చట్టము, జాగ్రఫికల్ ఇండికేషన్స్ ఆఫ్ గూడ్స్ బ్రాకెట్ రిజిస్ట్రేషన్స్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1999 ఇయర్ ఇంపార్టెంట్. ఈ చట్టం ఆధారంగా ఒక వ్యక్తి కానీ, ఒక సంస్థ కానీ, ఒక ప్రాంతానికి కానీ సంబంధించిన ఒక వస్తువులకి కానీ దేనికైనా కూడా జాగ్రఫికల్ ఇండికేషన్ అనే ఒక గుర్తింపు ట్యాగ్ అనేది ఇస్తారు. ఒక్కసారి జాగ్రఫికల్ ఇండికేషన్, దీని కింద రిజిస్ట్రేషన్ అయ్యే వస్తువులకు, సంస్థలకి ఎంతకాలం ఉంటుంది వ్యాలిడిటీ అంటే 10 ఇయర్స్ ఉంటుంది. మళ్ళీ 10 ఇయర్స్ తర్వాత ఉండదు అంటే 10 ఇయర్స్ తర్వాత మళ్ళీ వ్యాలిడిటీ ఏదైతే ఉంటుందో రెన్యువల్ చేసుకోవచ్చు. అలా జాగ్రఫికల్ ఇండికేషన్ ఒక సంస్థకు కానీ, వస్తువు కానీ, ఒక రాష్ట్రంలో కానీ, ఒక ప్రాంతానికి సంబంధించి కానీ జాగ్రఫికల్ ఇండికేషన్ గుర్తించే చట్టం ఇది. అలా జాగ్రఫికల్ ఇండికేషన్ అండ్ ఇంకొకటి, భారతదేశంలోనే ఉంటాయా జాగ్రఫికల్ ఇండికేషన్స్ అంటే, భారతదేశంలో ఉంటాయి ప్రత్యేకత, ప్రపంచంలో కూడా జాగ్రఫికల్ ఇండికేషన్స్ అనేవి గుర్తించడం ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, ఇండస్ట్రియల్ రైట్స్ చాలా ఉంటాయి. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఉంది, దాని కింద కానివ్వండి, ఏదైనా కూడా కానివ్వండి, ప్యారిస్ కన్వెన్షన్ అనే ఒక కన్వెన్షన్ జరిగింది చరిత్రలో. ప్యారిస్ కన్వెన్షన్ ఏం చెప్పిందంటే, ఇండస్ట్రియల్ సీక్రెట్స్, ఇండస్ట్రియల్ రైట్స్ అనేవి గుర్తించాలి ప్రపంచంలో అన్ని ప్రాంతాల్లో, ఇండస్ట్రియల్ రైట్స్ అని గుర్తించాలి అని చెప్పేసి. ఇప్పుడు ట్రిప్స్ అనే ఒక ఉంటుంది, ట్రేడ్ రిలేటెడ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, ట్రిప్స్, ట్రేడ్ రిలేటెడ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, ఇదేంటంటే జిఐ ట్యాగ్స్ కానీ ప్రపంచంలో గుర్తిస్తుంది. దాని ఆధారంగానే భారతదేశంలో గుర్తించే చట్టం 1999 వచ్చింది. అలా ఇది అవసరం లేదు, వాళ్ళలో గుర్తించేది ఎవరు ఏంటని అవసరం లేదు, బట్ ఇవన్నీ కూడా ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. అండ్ అభ్యర్థులకు కన్ఫ్యూజ్ అయ్యే ఇంకొక టాపిక్ ఏంటంటే, ట్రేడ్ మార్క్ అని కూడా అంటారు. అసలు ట్రేడ్ మార్క్ అంటే ఏంటి, జిఐ ట్యాగ్ అంటే ఏంటి, డిఫరెన్స్ అర్థం కాదు.
ట్రేడ్ మార్క్ అంటే ఏంటంటే ఒక కంపెనీకి గాని ఒక సంస్థకు గాని సంబంధించి ఒక గుర్తు ఆ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక గుర్తు ఉంది అనుకోండి ట్రయాంగిల్ అని చెప్పేసి ఒక కంపెనీకి గుర్తించాం అనుకోండి ఆ ట్రయాంగిల్ పేరు ఎక్కడ ఉన్నా కనబడ్డా కూడా అది ఆ కంపెనీ అని గుర్తించి ఒక సైన్ అన్నట్టు ఒక గుర్తు ట్రేడ్ మార్క్ అదే జియోగ్రఫికల్ ఇండికేషన్ అంటే ఏంటి ఒక ప్రాంతానికి సంబంధించిన గుర్తు ఆ ప్రాంతం పేరుతో పలకబడుతుంది ఇలా జియోగ్రఫికల్ ఇండికేషన్స్ ఈ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ చూసుకోండి సివిల్స్ లాంటి ఎగ్జామ్లు అడుగుతారు సో ఈ రకంగా సో భారతదేశంలో గుర్తించే చట్టం ఏంటండి భారతదేశంలో గుర్తించే చట్టం ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్స్ అండ్ ప్రొటెక్షన్స్ యాక్ట్ 1999 లో తీసుకురాబడింది అది ఎప్పుడు అమల్లోకి వచ్చింది అంటే 2003 లో వచ్చింది ఆ తర్వాత మొట్టమొదట జిఐ ట్యాగ్ పొందిన భారతీయ ప్రోడక్ట్ వస్తువు ఏది అని అడుగుతారు 2004లో మోస్ట్ ఇంపార్టెంట్ మిమ్మల్ని ఫస్ట్ ఇంట్రొడక్షన్ అడిగాను కామెంట్ లో రాయమని చెప్పేసి ఆ ప్రోడక్ట్ ఏంటంటే డార్జీలింగ్ టీ డార్జీలింగ్ టీ డార్జీలింగ్ టీ అనేది ఫేమస్ మనం చాయ్ తాగుతూ ఉంటాం టీ తాగుతూ ఉంటాం కానీ డార్జిలింగ్ టీ అనేది స్పెషల్ డార్జిలింగ్ టీ అని ఇక్కడ స్పెషల్ కనిపించింది అనుకోండి అది డార్జిలింగ్ లో ప్రత్యేకత ఆధారంగా వచ్చింది సో ఫస్ట్ ప్రోడక్ట్ ఇండియాలో డార్జిలింగ్ టీ జిఐ ట్యాగ్ పొందబడింది అత్యధికంగా కర్ణాటక ఇదంతా కూడా అభ్యర్థులు చూసుకోండి ఇటీవల వార్త నిలిచింది జస్ట్ లేటెస్ట్ న్యూస్ ఇది అండ్ థ్యాంక్ యూ